फेडिनांडो अनी श्रीलंका इलेक्ट्रिसिटी चीफ अध्यक्ष चाल क्लियर ओपन स्टेटमेंट आज श्रीलंका प्रेसिडेंट समंड मी एंड सेड इंडियाज प्राइम मिनिस्टर मोदी इज प्रेयराइजिंग मी टू हैंड ओवर द प्रोजेक्ट टू अदानी ग्रुप अध्यक्ष साक्षात प्रधानमंत्री श्रीलंका प्रधानमंत्री तो फाइट जैसी माँ प्रोजेक्ट प्रोजेक्ट की मंटाड़ो अदानी ग्रूप की मंटाड़ो अध्यक्ष इधर सिक्कू चेड अध्यक्ष देश प्रज अवान अध्यक्ष अध्यक्ष स्टेटमेंट इन नि स्टेटमेंट अध्यक्ष डोजोन्स अध्यक्ष रिमूवल ऑफ अदानी एंटरप्राइजेस फ्रॉम डोजोन्स सस्टेनेबिलिटी इंडिसेस अध्यक्ष डोजोन्स इंडिसेस विल मेक द फॉलोइंग चेंजेस टू द डोजोन्स सस्टेनेबिलिटी इंडिसेस इफेक्टिव प्रियर टू द ओपन ऑन ट्यूसडे फेब्रुवरी 7 2023 अंटे वीलनी అక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి డోజోన్స్ వారిని డోజోన్స్ వారు ఇండిసెస్ నుంచి అదాని ఎంటర్ప్రైజెస్ తీసేస్తే మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఎందుకు రియలైజ్ చేయలేరు అంటే ఎవరైతే ప్రధానమంత్రి గారికి జేబులో ఉన్న సంస్థలు మాత్రమే ఈడి రేట్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి వారిపైన ఏం ఎంక్వైరీస్ ఉన్నాయి సెబి ఉండది ఏం ఉండది కష్టపడి పూలు పాలు అమ్ముకొని చేసుకునేటువంటి వ్యాపారస్తుల పైన కాలేజీల వ్యాపారస్తుల పై కాలేజీలు నడిపిస్తున్న పైన ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే పరిశ్రమల మీద ఐటీ దాడులు చేసుకుంటూ మా బిజినెస్ మీద దాడులు చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కళ్ళ కనబడతలే అని చెప్పి అడగాల్సిన అవసరం ఉందని చెప్పి సభముఖంగా అడుగుతాడు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రాన్ని అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఈరోజు దేశాన్ని నడిపించినటువంటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది చెప్పడానికి గర్వపడతారు అధ్యక్ష ఈరోజు అందరం గర్వపడాలి అధ్యక్ష మాకు న్యాయంగా చేయకుండా అవి ఆపుకుంటా అడిసలు చేయకుండా మాకు ఇబ్బంది పెట్టడమే ఈరోజు ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు దేశమంతా అర్థమవుతోంది కానీ మరి రాష్ట్రంలో ఉన్న విపక్షాలకు అర్థమవుతలేదు అధ్యక్ష మరి రాజకీయం చేసేయను కానీ మరి కనపడి కనపడి చేయడం మాత్రం చాలా బాధాకరమైన అధ్యక్ష అన్ని కూడా ఇప్పటికే మనం దగ్గర దగ్గర మనం పూర్తి చేసుకున్న మంచి పేరు దేశవ్యాప్తంగా చర్చ కంక్లూజన్ ఆఫ్ ది గవర్నర్స్ స్పీచ్ వాస్ తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష ఈరోజు గర్వపడతా ఉన్న వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు వారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే మొదలైంది తప్పకుండా మంచి రోజులు రాబోజులు ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటూ మరి గవర్నర్ ప్రసంగాన్ని నేను సమర్థిస్తూ మన సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకట గారు ఇచ్చిన ప్రవేశ తీర్మాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మేడం జై తెలంగాణ జై హింద్ జై